వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లిపర మండలంలో వరద కారణంగా నీట మునిగిన పంట పొలాలను మంగళవారం శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అతలూరిపాలెం ఉంగరం కట్ట వద్ద నీట మునిగిన 150 ఎకరాల పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగినప్పుడల్లా లంక గ్రామాలు నీట మునుగుతున్నాయని వెల్లడించారు. ఆస్తి నష్టం ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం నాటికి వరద నీరు తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. అతలూరిపాలెం ఉంగరం కట్ట వద్ద చెక్ డ్యాం నిర్మాణం చేపట్టి వరద ముంపుకు గురి కాకుండా పంట పొలాలను కాపాడుతామని వెల్లడించారు. ఆయన వెంట తహసీల్దార్ జి నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, భీమవరపు సంజయ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, తాడివేని రమేష్, కటహరి హరీష్, మన్నవ ప్రభాకర్ తదితరులున్నారు. కట్టలు పోసి ఎత్తి పెట్టడం అనేది ఇంపాసిబుల్. మనకి 8 లక్షలు వస్తే రావు సార్, మన చేలో వల్లభాపురానికి సంబంధించి ఈరోజు నేను అలాగే ఆర్డబ్ల్యూసీ అధికారులను కూడా రమ్మంటం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా అక్కడ సమస్య ఏంటంటే, ఏదైతే కృష్ణానదికి వరద వస్తుందో ఆ వరద వచ్చే కృష్ణానది పక్కన ఉన్న పొలాలు మునగటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే వల్లభాపురం దగ్గర ఉన్న లాక్ ద్వారా అక్కడ ఆ వాటర్ ఫ్లో వరద ఉండటం వలన నీళ్లు పారటం జరగటంలా, దానివల్ల ఆ వల్లభాపురం ఏరియాలో ఉన్న సుమారు 100 నుంచి 150 ఎకరం నీట మునుగుతూ ఉంది. దానికి సంబంధించే ఈరోజు నేను ఇరిగేషన్ ఆర్డబ్ల్యూసీ వాళ్ళందరినీ రమ్మంటం జరిగింది. అక్కడ ఉన్న రైతాంగం కూడా, అయ్యా ఇదిగో ఇది ప్రాబ్లం, ఇప్పుడు వరద ఉంది, మీరు చూసే ప్రాబ్లం తెలిసిద్ది అన్నప్పుడు వాళ్ళ కోరిక మేరగా వల్లభాపురంలో ఒకరు చూడటం జరిగింది. తప్పకుండా అక్కడ ఒక డ్యామ్ను కూడా నిర్మిస్తాం, దానికి సంబంధించి కూడా ఆర్డబ్ల్యూసీ వాళ్ళని తీసుకోమని చెప్పాను. ఎందుకంటే దాన్ని కనుక మనం అక్కడ నివారించగలిగితే వరద వచ్చిన కృష్ణ అంటే కట్టకి అటేపున ఉన్న కృష్ణా రివర్ పక్కన ఉన్న మునిగిన ఇటేపు మునగటానికి లేదు. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కరకట్ట నిర్మించడం వలన రైతాంగానికి ఎంతో మేలు జరిగింది. ఎందుకంటే ఇది బాగా అప్లో ఉంది, అది దాటి ఏరు రావటం అనేది జరగట్లేదు కాబట్టి. అయితే ఈ ప్రాబ్లం వలన ఇక్కడ ఉన్న ఈ 100 ఎకరాలు రైతాంగం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం. చెక్ డ్యాము అక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత రైతాంగాన్ని అందరికీ మేలు జరిగే విధంగా చెక్ డ్యామ్ని ఎలా చేయడం జరిగింది. సో తప్పకుండా ఈ చెక్ డ్యామ్ వలన ఏంటంటే మనకి భూగర్భ జలాలు బాగా నిల్వ ఉండే విధంగా, మరి ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గంలో ఈ కొల్లిపర మండలంలో ఉన్న ఈ మొత్తం గ్రామాలకి మంచి వాటర్ అంటే ఈ సాల్ట్ కంటెంట్ వాటర్ కాకుండా ఈ చెక్ డ్యామ్ ఉండటం వలన నిల్వ ఉంటుంది కాబట్టి వాటరు. సో ఈ సాల్ట్ వాటర్ పోయి ప్యూరిఫై వాటర్ ఉంటుంది కాబట్టి భూగర్భ జలాల్లో నీళ్లు బాగుండే విధంగా రైతాంగానికి బాగా మేలు జరిగే విధంగా ఇది ఒక మంచి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత రైతాంగానికి ఇచ్చిన ఒక మంచి వరం చెక్ డ్యామ్. ఎందుకంటే ఇది అనాదిగా సుమారు ఒక 15-20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతాంగం చెక్ డ్యామ్ నిర్మిస్తే ఇంకా బాగా, ఎందుకంటే అసలే డెల్టా ప్రాంతం, మరి ముఖ్యంగా మన కొల్లిపర మండలంలో ఉన్న ఈ ల్యాండ్ అంతా ఎంతో సారవంతమైన భూమి. ఈ సారవంతమైన భూమిలో రైతాంగం విపరీతంగా పండిస్తూ ఉంది, 3 పంటలు పండిస్తూ ఉంది. ఎప్పుడైనా ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు తప్పగా మామూలుగా అయితే బ్రహ్మాండంగా అరటి కానీ అలాగే కంద కానీ లేకపోతే మినుము కానీ ఇవన్నీ పసుపు ఇవన్నీ బాగా పండించే ప్రాంతం కాబట్టి ఈ చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల రైతాంగం కూడా ఇంకా బాగా జరిగింది అనేది. ఈరోజు చూసే వరద తగ్గటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత చూసినప్పుడు మనం
5.5 లక్షల క్యూసెట్కి తగ్గడం జరిగింది. సో ఉన్న ఈ లంక గ్రామాల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ రైతాంగం చెబుతుంది ఏంటంటే పంట నష్టం బాగా జరుగుతుందండి అని చెప్పారు కాబట్టి బాగా పెట్టుబడులు పెట్టున్నారు కాబట్టి దానికి సంబంధించి ఈ వరద తగ్గినాక ఏ రకంగా చేయాలనేది కూడా ప్రభుత్వం తరఫున చూస్తాం. ఈ సందర్భంగా ఈరోజు కొల్లిపర మండలంలో 3 గ్రామాలని సందర్శించడం జరిగింది. ఎక్కడా కూడా ఇప్పటికైతే ఇబ్బంది లేదు. ఒకవేళ ఇన్ కేస్ వాటర్ ఫ్లో కనుక పెరిగితే తక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. మినుము వేసినా మరి ఏదన్నా పసుపు వేసినా అంకశకానికి రావట్లేదు. మరి పై అధికారులు ఉన్నారంటే వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ రైతులకు ఏమీ న్యాయం చేసేటట్టుగా అవకాశం ఉండట్లేదు. ఏదన్నా సహాయం ఇప్పుడు ఇత్తనాల ఖర్చు మరి పంట పోతుంది కదా, మరి ఆ పంట మీద మనకు వచ్చే అవేది లేదు. మళ్ళీ 3 నెలల దాకా 2 నెలల దాకా ఏ పైరు వేసినా మనకు చేతి రాదు. ఇప్పుడు ఇది తగ్గినాకైనా కనీసం నెల పట్టుద్ది పైరు ఏదైనా పంట వేసుకోవాలంటే. దాని నిమిత్తంగా మనకు అవకాశం రావట్లా, రైతు బాగా నష్టపోతున్నారు. మొత్తం డ్రైనేజీ, క్యాష్ డ్రైనేజీ అది. ఆ మురుగంతా వచ్చి అత్తలూరు వారి పాలిన మీద పడి ఊరు గొడవెర్రు రేంద్రపాడు నూతెక్కి మెల్లింపుడి కుంచిని పెరిగి మొత్తం ఎగదట్టి లోకబోక ఇబ్బంది పడిపోతున్నారండి. బాగా ఇబ్బంది అండి, పైర్లు మొత్తం మునిగిపోయినాయి. మాకు ఏర్లపాలెం దగ్గర ఇచ్చారండి లెవెలింగ్ తూము. మాకు ఇక్కడ కూడా ఒక లెవెలింగ్ తూము కావాలండి. అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇరండి, మరి పైనుంచి మొత్తం మురుగి ఇక్కడికి వచ్చి పడుతుంది. అక్కడ ఇచ్చారు తూము, అక్కడ ఉపయోగం లేదు. మరి మాకు ఉపయోగపడాలంటే పొలాలు మొత్తం మునిగిపోతున్నాయి, పల్లెల్లోకి వస్తున్నాయి. మాకు ఇక్కడ మొదటి తప్పనిసరిగా లెవెలింగ్ తూము ఇవ్వాలండి ఏర్లపాలెం కాడ ఇచ్చినట్టుగా. తెనాలి కోవిడ్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ను మంగళవారం వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రయేజ్ OP 20, కోవిడ్ OP 20, పాజిటివ్ పేషెంట్స్ 196, అడ్మిషన్స్ 33, డిశ్చార్జ్లు 50, ఖాళీ బెడ్స్ 24, కరోనా నిర్ధారణ పరీక్షలు 54, గర్భిణీలకు చేపట్టిన కరోనా నిర్ధారణ పరీక్షలు 22గా వెల్లడించారు. కొల్లిపర మండల కేంద్రంలోని గ్రామ సచివాలయ నిర్మాణ పనులను మంగళవారం శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలో సచివాలయ ప్రారంభం చేపడతామని వెల్లడించారు. ఆయన వెంట తహసీల్దార్ జి నాంచారయ్య, MPDO శ్రీనివాసులు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.